జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి, ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను ఆ బిడ్డల మీద, నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది? సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు, మీరు ఏమైనా చేయగలరు. మీకు మీరే సాటి సార్. ఒక్కటే అంటున్నాం, అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నది, ఏమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? అదానీ మోడీ గారి మనిషి కాబట్టే 10 సంవత్సరాలలోనే ఇంత చిటికలో పైకొచ్చినట్టు వచ్చేసాడు కదా. ఇది అన్యాయం కదా. ఎంక్వైరీ జరగాలి కదా. మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా. ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి? వీళ్ళు గాడిదలు కాస్తున్నారా? గుడిగురాలకు వెంట్రుకలు బిక్కుతున్నారా? ఏం చేస్తున్నారండి? ఇప్పుడైనా మేల్కోండి. ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్నాయి 2 ఆప్షన్స్. ఒకటి, ఈదర్ హీ హాస్ టు ఎక్స్ట్రడైట్ హిమ్, అంటే అదానీ గారిని అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం, ఆర్ హీ హాస్ టు ప్రాసిక్యూట్ హిమ్ హియర్, లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి. సో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంత అవినీతి బయటపడింది, జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు, ఏం చేయబోతున్నారు? ఎంక్వైరీ లేస్తే దమ్ముందా? మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ? ప్రజల కోసం పనిచేసే వాళ్ళ? నిరూపించుకోండి. అమ్మా, అదానీ 2100 కోట్లు అనుకుంటా, ఇప్పుడు లంచాలు ఇచ్చింది 5 రాష్ట్రాలకు అన్నారు. 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 4 రాష్ట్రాలలో లేనేలేదు. రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదానీ కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే. ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏమిటి?